మీ ఉపసంచాలకులు మిశ్రమ పశుగానుభూతి క్షేత్రం చింతలదేవి నందు పనిచేస్తూ ఉన్నాను. ఇక్కడ పోయిన సంవత్సరం ఈ సంవత్సరం జనవరి 4వ తేదీ నాడు సహివాల్ గర్భంలో సహివాల్ ఆవుకు సంబంధించినటువంటి పిండం ఎన్కేబీసీ ల్యాబ్ నందు తయారు చేసి తీసుకు భద్రపరిచి జనవరి 4వ తేదీ మన ఒంగోలు పశు సిఎల్ఎఫ్ సంబంధించిన ఒంగోలు పశువు 2100 అనేటువంటి ట్యాగ్ నెంబర్ ఉన్న పశువుకు పిండ మార్పిడి చేయడం జరిగింది. ఆ పిండ మార్పిడి చేసినటువంటిది 9 నెలల 10 రోజుల తర్వాత ఇక్కడ నిన్న 24వ తేదీ సాయంత్రం 5 గంటలకు ఒక మగదూడకు జన్మనిచ్చింది. ఆ దూడ యొక్క బర్త్ వెయిట్ పుట్టినరోజు బరువు 42 కేజీల 200 గ్రాములు ఉన్నందువలన ఇది రికార్డు స్థాయి బరువు. మామూలుగా ఈ జాతిలో 25 నుండి 30 కేజీల మధ్యనే ఉంటుంది. కాకపోతే ఏంటంటే మనం ఈ పిండోత్పత్తి పిండ మార్పిడి ద్వారా చేసినందువలన పిండ అద్దె గర్భం యొక్క పశువు జాతి పెద్దదిగా ఉండడం వల్ల దాని శరీర పరిమాణానికి తగినట్టుగా ఎక్కువ పెంచినందువల్ల ఈ 10 కేజీలు అనేటువంటిది ఎక్స్ట్రా రావడం జరిగింది. ఈ ఈ దూడ యొక్క పర్ఫార్మెన్సు ఫ్యూచర్లో చాలా బాగుంటుంది అనేది ఒక నమ్మకమైనటువంటిది. యాక్చువల్గా ఈ ప్రాంతంలో అంతరించిపోతున్నటువంటి పశు జాతిని అభివృద్ధి చేసి పశు సంపదను కాపాడి ఆ జాతి లక్షణాలు అధిక పాడి చారం ఉన్నటువంటి పశువులను రైతు సోదరులకు ఇచ్చి పాడి ఉత్పత్తిని ఎక్కువ చేయాలన్న ఉద్దేశంతో నెలకొల్పినటువంటి సంస్థకు మీరు పేరు తేవడం కోసం మా ప్రయత్నం చేస్తున్నాం. సాహివాల్ జాతి పశువు యొక్క లక్షణాలు ఆ పిండంకు ద్వారా వస్తుంది. మన యాక్చువల్ ఒంగోలు జాతి పశువు తెల్లగా ఉంటుంది, హైట్గా ఉంటుంది. ఒంగోలు జాతికి సంబంధించినటువంటి ఒక్క లక్షణం కూడా దూడలో రాదు, ఈ పశువు తల్లి తండ్రి తల్లి వచ్చేసి ఎన్కేబీసీ ఫామ్లో ఉన్నటువంటి సహివాల్ పశువు. దీని తండ్రి కరీంనగర్లో కరీం అనేటువంటి బుల్లు పూణేలో ఉంది. అక్కడ నుండి ఈ సెమెన్ తీసుకొని రావడం జరిగింది. ఈ జాతికి సంబంధించినటువంటి మంచి వీర లక్షణాలు పశువు పాలచారం ఉన్నటువంటి పశువు యొక్క వీర్యంతో సంపర్కం చేసి దూడను పుట్టించినందువలన ఈ అద్దె గర్భానికి సంబంధించిన ఒంగోలు జాతి లక్షణాలు 1% కూడా రాదు దీంట్లో. కేవలము వాటి యొక్క పిండంలో ఉన్నటువంటి తల్లి తండ్రికి సంబంధించిన లక్షణాలు పాలచారాన్ని మాత్రమే వస్తుంది. అందువల్ల ఈ అధిక పాల దిగుబడి ఇచ్చేటువంటి జాతి లక్షణాలు ఉన్నటువంటి పశువులను ఈ సంతతిని రైతులు ఎక్కువగా ఉపయోగించుకొని ఆవులలో కూడా పాలు ఉత్పత్తి చేసుకోవాలని రైతు సదస్సులందరినీ కోరుచున్నాం.